నమస్కారం అండి నా పేరు వెంకట్రామయ్య నేను డ్రాగన్ ఫ్రూట్ రైతుని ఈరోజు అంటే జనవరి ఏడో తారీఖు సెవెంత్ జనవరి రెండు వేల ఇరవై రెండు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఉదయం నుంచి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుందండి డ్రాగన్ ఫ్రూట్లో కరోనా వైరస్ ఉంది కరోనా వైరస్ ట్రేసెస్ వర్ ఫౌండ్ ఇన్ డ్రాగన్ ఫ్రూట్ చైనాలో తొమ్మిది సిటీల్లో డ్రాగన్ ఫ్రూట్ మీద జరిగిన పరీక్షల్లో కరోనా వైరస్ ఉందని నిర్ధారించడం అయినది ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుందండి ఇది చూసిన దగ్గర నుంచి ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు రైతులు ఫోన్ చేసి అడుగుతున్నారు ముఖ్యంగా రైతులు చాలా కంగారు పడిపోతున్నారండి వెంకటరమణ గారు ఏంటి ఇట్లా అయిందండి న్యూస్ ఇలా వచ్చిందండి అని అడుగుతున్నారు ఏంటి సార్ వెంకటరామ గారు నిజంగానే డ్రాగన్ ఫ్రూట్లో కరోనా వైరస్ ఉందా డ్రాగన్ ఫ్రూట్లో కరోనా వైరస్ పుట్టిద్దా లేకపోతే డ్రాగన్ ఫ్రూట్లో కరోనా వైరస్ పెరిగిద్దా ఇట్లా రకరకాలుగా క్వశ్చన్స్ డ్రాగన్ ఫ్రూట్లో కరోనా వైరస్ పుట్టదు డ్రాగన్ ఫ్రూట్లో కరోనా వైరస్ రాలేదండి దానికి డ్రాగన్ ఫ్రూట్కి ఏం సంబంధం లేదు ఇది కంప్లీట్గా ఫేక్ న్యూస్ వాస్తవానికి వస్తే అంటే యాక్చువల్గా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే రెండు నిమిషాలు చైనాలో ఏం జరుగుతుందో మాట్లాడుకుందాం చైనాలో ఫిబ్రవరి ఫోర్త్ అంటే నాలుగు ఫిబ్రవరి నుంచి ఇరవై ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు బీజింగ్ ఒలింపిక్స్ జరుగుతున్నాయండి ద బిన్ స్కెడ్యూల్డ్ అవి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఇప్పుడు ఏంటి ఆల్రెడీ కరోనా వైరస్ చైనా వల్ల వచ్చింది అని అదొక అపవాదంతో చైనా డిఫెండ్ చేసుకుంటుంది చైనాలో ఆల్రెడీ కొన్ని సిటీలు జియాన్ అనే సిటీ పదహారు వందల కేసులతోటి లాక్డౌన్లో ఉంది చాలా రోజుల నుంచి తర్వాత జుహు అనే సిటీ దగ్గర దగ్గర రెండు వందల కేసులతోటి రీసెంట్గా లాక్డౌన్లోకి వెళ్ళింది ఓ పక్కన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ జరగబోతున్నాయి రెండు సిటీస్ లాక్డౌన్లో ఉన్నాయి కేసెస్ వల్ల డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను ఆ తేదీల్లో అనుకోకుండా జేజియాంగ్ జియాన్జీ ఈ చైనా పేర్లు కొద్దిగా అర్థమైసావు అండి బట్ మ్యాటర్ ఏంటంటే ఈ రెండు సిటీస్తో పాటు ఇంకొక ఏడు సిటీల్లో అనుకోకుండా కేసులు పెరిగిపోయినాయి ఒకసారిగా ఎక్కువ వచ్చినాయి ఇమీడియట్గా అదే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు లోకల్ అధికారులు వాళ్ళు ఏంటి అని ఇంటర్నల్గా కొద్దిగా ఎంక్వైరీ చేసి ఆ టెస్ట్లుగా అవి పంపించి అక్కడ వియత్న నుంచి వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ ద్వారా అది వచ్చినట్లుగా వాళ్ళకి డౌట్ వచ్చింది వాళ్ళు వెంటనే ప్రివెంటివ్ యాక్షన్స్ అంటే వాళ్ళు గవర్నమెంట్ తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటి ఏంటో అది చేశారు ఏంటంటే ఆ షాప్స్ క్లోజ్ చేయించారు ఆ ఫ్రూట్ మార్కెట్లో ఫ్రూట్స్ కొన్న వాళ్ళని క్వారంటైన్లోకి వెళ్ళండి అని ఇన్ఫార్మ్ చేశారు తర్వాత ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ని కొన్ని మిగతా ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ని డిసెంబరు ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి జనవరి ఇరవై ఆరు ఆల్మోస్ట్ ఒక నెలపాటు అంటే డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి జనవరి రెండు వేల ఇరవై రెండు ఈ నెల రోజులు వాటిని బ్యాన్ చేశారు ఆపారు ఇంపోర్ట్ పంపించొద్దు అని ఆల్రెడీ ఏ ఏ ట్రాన్సిట్లో ఉన్నాయో ఆ కంటైనర్స్ అన్నిటిని రిటర్న్ పంపించారండి ఆ కంటైనర్స్లో ఉన్న ఫ్రూట్ కూడా చాలా వేస్ట్ అయిపోయింది ఇట్ వాజ్ అ బిగ్ న్యూస్ బట్ ఇవాళ జనవరి ఏడో తేదీ ఇది దొంగలబడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టుగా సంబంధం లేదు యాక్చువల్గా ఓకే బట్ ఆల్ ఆఫ్ అ సడన్ ఇది న్యూస్ స్ప్రెడ్ చేశారు ఓకే న్యూస్ స్ప్రెడ్ చేయొచ్చు కానీ నిజాన్ని చెప్పాలి అది జనాల్లోకి వేరే విధంగా వెళ్ళింది డ్రాగన్ ఫ్రూట్ లోపల వైరస్ ఉంది అన్న విధంగా వెళ్ళిందండి యాక్చువల్గా కాదు సంతోష వెంకటరాయ గారు మంచి మాట చెప్పారండి మా యొక్క రిలీఫ్గా ఉంది ఇంకా డ్రాగన్ ఫ్రూట్కిను కరోనా వైరస్కి ఇంకేమైనా సంబంధం ఉందా ఖచ్చితంగా ఉందండి సంబంధం ఏంటంటే డ్రాగన్ ఈజ్ న్యాచురల్ ఇమ్యూన్ బూస్టర్ సో డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఆ సీడ్స్లో కూడా అవసరమైన న్యాచురల్ ఇమ్యూన్ పవర్ ఉంటుంది కాబట్టి మీరు డ్రాగన్ ఫ్రెష్ డ్రాగన్ ఫ్రూట్ మీరు ఎక్కువ కన్స్యూమ్ చేస్తే అది మీ హెల్త్కి చాలా మంచిది మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అంటే కరోనా వైరస్ నుంచి కానీ ఇంకా ఏదైనా వైరస్ల నుంచి మీ ఆరోగ్యాన్ని కాపాడుతుందండి ఈ విషయం మీ దగ్గరలో ఎవరైనా రీసెంట్గా అనారోగ్యం పాలి డ్రాగన్ ఫ్రూట్ తిన్న వాళ్ళని అడగండి వాళ్ళు విట్నెస్ అండి వాళ్ళు చెప్తారు సో డ్రాగన్ ఫ్రూట్కి కరోనా వైరస్కి ఉన్న సంబంధం ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ కరోనా వైరస్ నుంచి మనల్ని కాపాడుతుంది సో ఇంకోసారి ఇంకో వీడియోలో అండి థ్యాంక్ యూ